అని చెప్పింది నేను వాళ్ళిద్దరూ ఎవరైనా పడుకుంటారా కదండి ఈ వికాస్ రూమ్స్ అయితే నాకు చాలా చాలా నచ్చినాయి అండి కానీ మేము కౌస్తుభం వెళ్తున్నాం అన్నమాట పట్టుకో పాక హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము భోజనాలు చేసిన తర్వాత ఇలా కౌస్తుభంకి అయితే వచ్చామండి. చెప్పాను కదా మాకు రెండు రూమ్స్ వచ్చినాయి అని చెప్పేసి, ఒకటి వికాస్ నిలయము, ఇంకోటి కౌస్తుభం అన్నమాట. సో అక్కడికి కౌంటర్కి దగ్గరగా ఉండేసరికి మేము ఫస్ట్ అయితే వికాస్ నిలయంకి అందరం అక్కడికి వెళ్ళిపోయాము. కౌస్తుభంలో వచ్చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయినాయి అనమాట అండి. రూమ్ కీస్ అవి తీసుకోలేదు ఇంకా, అందుకని చెప్పేసి ఇక మేము ఇంక ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత వచ్చామన్నమాట కౌస్తుభంకి. సో మనకి వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ అక్కడ చూపించేసి అడ్వాన్స్ అవి పే చేసేసి మనం కీస్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడికి వచ్చాము, కౌస్తుభంకి అయితే వచ్చామన్నమాట అండి. ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి బెనిఫిట్ ఒకటి ఏంటంటే, రెండు రూమ్స్ ఉన్నాయనుకోండి, రెండు ఒకేసారి మనము చెక్ఇన్ అయిపోకుండా కొంచెం టైం వేరియేషన్ తీసుకున్నాం అనుకోండి, మనము నెక్స్ట్ డే బయలుదేరి ఇంటికి వెళ్ళే ముందు కొంచెం ముందు కనుక అయినా కూడా ఒక రూమ్ కావాలంటే ముందే వెకెట్ చేసేసి టైం అయిపోయినప్పుడు ఇంకొక రూమ్లో హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు మేము ఫస్ట్ తీసుకున్న వికాస్ నిలయం రూమ్ వచ్చేసి మేము 11:30 ఆ టైంలో చెక్ఇన్ అయ్యామన్నమాట అండి. సో ఇప్పుడు వచ్చేసి మేము దగ్గర 2 అవుతుంది అనమాట అండి. లంచ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం కదా, సో ఇప్పుడు 2 అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చెక్ఇన్ అవుతున్నాం అనమాట అండి. రేపు మార్నింగ్ ఒకవేళ మనం కొండ మీద కొద్దిసేపు తిరగాలి, లేదంటే ఏదైనా పని ఉంది చూసుకోవాలి అని అంటే, ఒకవేళ మనం ఆ రూము వికాస్ మనము 11:00 చెక్అవుట్ అయిపోయినా ఇక్కడ మనము 2:30 వరకు ఉండొచ్చు అనమాట. మేబీ ఇప్పుడు 2:30 అలా అవుతున్నట్టుంది టైం. సో అందుకేనండి కొంచెం మనకి ఇలాగ కనుక మనము చూస్ చేసుకుంటే ఆ చెక్ఇన్ అయ్యే టైమింగ్ కొంచెం అటు ఇటుగా చేసుకున్నాం అనుకోండి. సో మనం లగేజ్ అది పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికే కదా, కాబట్టి మనకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా చేసామన్నమాట అండి, ఈసారి కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా మాకు వచ్చేసి ఇక్కడ కౌస్తుభంలో వచ్చేసి 3rd ఫ్లోర్లో వచ్చిందండి రూమ్ అయితే. ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కీస్ అయితే తీసుకొని రూమ్కి అయితే వస్తూ ఉన్నామన్నమాట అండి. యాక్చువల్గా వికాస్ నిలయంలో రూమ్స్ వచ్చేసరికి 150 రూపీస్ అండి, పర్ డేకి 150 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అంటే దానికి డబల్ మంచి అయితే పే చేయించుకుంటారు, మనము రిటర్న్ వెళ్ళిపోయేప్పుడు మనం చెక్అవుట్ అయ్యేప్పుడు మన బ్యాలెన్స్ మనకి ఇచ్చేస్తారనమాట. ఇక్కడ కౌస్తుభం వచ్చేవరకు రూమ్ అయితే 1000 రూపీస్ అండి, మన దగ్గర 2000 అయితే వాళ్ళు డిపాజిట్ చేయించుకుంటారు. మళ్ళీ మనము ఆ కీస్ హ్యాండ్ ఓవర్ చేసి చెక్అవుట్ అయిపోయేప్పుడు మన బ్యాలెన్స్ అమౌంట్ మనకి ఇచ్చేస్తారనమాట. ఎప్పుడు ఇదే ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే అయితే సేమ్ ఉన్నాయండి రూమ్స్ అయితే, వికాస్ నిలయంలో కానీ కౌస్తుభంలో కానీ చూడటానికి అయితే రూమ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉన్నాయండి. సో సేమ్ 2 బెడ్లు ఉన్నాయి, సో 2 చైర్స్ ఉన్నాయి, సో ఒక లగేజ్ అది పెట్టుకోవడానికి కొంచెం ర్యాక్స్ టైప్లో ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు చూసినా అండి ప్రతి రూమ్లో కూడా అమ్మవారు స్వామివారు ఇలాగే ఉంటారు. చిత్రపటం అయితే ఏ రూమ్లో మనం చూసినా కూడా సో వెంకటేశ్వర స్వామివారు అమ్మవారు ఇలాగే ఉంటారనమాట. సో ఈ రూమ్లో కూడా అలాగే ఉన్నారు, అందంగా ఉన్నారు. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత చూసారండి రూమ్ అయితే యాజ్ టీజ్గానే ఉందండి. మీరు చూసుంటారు కదా, నిన్న వీడియోలో చూసుంటారు వికాస్ నిలయంలో రూమ్, సో యాజ్ టీజ్గా ఉంది. సో ఇక్కడ కౌస్తుభంలో కూడా యాజ్ టీజ్గా ఉంది. ప్రైజ్ ఏనండి 4 గంటలు ఎక్కువ ఉందన్నమాట. సో అక్కడ 150 అయితే ఇక్కడ 1000 రూపీస్ అనమాట అండి. వీళ్ళు వచ్చేసి జంట పక్షులు అండి బాబు, మీరు నిన్న కూడా చూసుంటారు భోజనానికి వెళ్ళేప్పుడు కావచ్చు, ఎక్కడైనా కలిసి మాట్లాడుకుంటూనే తిరుగుతుంటారు అనమాట. సో ఇక్కడ కూడా కబుర్లే అండి, ఎప్పుడు కబుర్లే అనమాట. కబుర్లు అయితే తగ్గవు, మాట్లాడుకుంటూనే ఉంటారు. సో ఇంకా మేము ఇక్కడ రూమ్స్ అవి చూసేసి తర్వాత ఇంకా రూమ్ లాక్ చేసేసుకునేసి ఇంకా అందరూ అక్కడ ఉన్నారు కదండి, అత్తయ్య, పునీత్, బాబాయ్, అయాన్ అందరూ అక్కడ ఆ రూమ్ దగ్గర ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా మేము రూమ్స్ అవి చూసేసుకొని ఇంకా చెక్ఇన్ కీస్ తీసేసుకున్న తర్వాత బయలుదేరుతున్నామన్నమాట. మా వారు ఉన్నారు ఇక్కడ కౌస్తుభంకి దగ్గరలో గీతోపదేశం అని ఒక ఉద్యానవనం ఉందంటండి. సో అది చూద్దు బాగుంది అని చెప్పని అన్నారనమాట.
వాళ్ళు ముందు చూసారంట, కీస్ కోసం క్యూలో అలా నిలబడ్డారు కదా ఆఫీస్ దగ్గర, సో అప్పుడు చూసారంట అక్కడ బాగుంది ఉద్యానవనము చూడు అని చెప్పని అన్నారనమాట. సో మేమైతే రూమ్కి కాల్ చేసి కనుక్కున్నాము. పునీత్కి కాల్ చేస్తే ఏం చేస్తున్నాడు తమ్ముడు అని అంటే పడుకొని ఉన్నాడు నిద్రపోతున్నాడు అని చెప్పారనమాట. సో వాడు బాగా టైర్డ్ అయిపోయాడు కదండి, మార్నింగ్ 4 o'clockకే లేచి రెడీ అయ్యాడు కదా, తర్వాత అసలు కార్లో పెద్ద నిద్రపోలేదు, వామిటింగ్స్ అవి చేసుకుంటూ కరెక్ట్గా కొండ మీదకి వచ్చేప్పటికి నిద్రపోయాడు, ఒక 10 నిమిషాలు నిద్రపోయాడు. సో కారు ఆపగానే ఇంకా కొంచెం వాడు మెలకు వచ్చేసింది అనమాట. సో అందుకని ఇప్పుడు కొంచెం బాగా ఆదమర్చి నిద్రపోయినట్టున్నాడు, ఫోన్ చేస్తే పడుకుంటున్నారని చెప్పారనమాట. ఇంక అందుకని చెప్పి సరేలే ఇక్కడ గీతోపదేశం ఉద్యానవనం అంటండి, నేను ఇంతవరకు చూడలేదండి, తిరుమలకి అయితే ఎన్నిసార్లు వచ్చామో నేను ఇంతవరకు చూడలేదనమాట. సో అందుకని చెప్పేసి సరే ఈరోజు చూద్దాంలే అని చెప్పేసి ఇలా వచ్చాము. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ గీతోపదేశము ఉద్యానవనాన్ని. అంతకుముందు మామూలుగా చాలాసార్లు, ఎన్నిసార్లు అండి, సంవత్సరానికి ఖచ్చితంగా 2 సార్లు అయినా వస్తూనే ఉంటాము, 2 సార్లు కాకపోతే ఒకసారి అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాము. నాకు తెలిసి 2 ఇయర్స్లోనే 4 టైమ్స్, ఇది 4th టైం అనుకుంటా వచ్చింది, అయినా కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నమాట అండి. అంతకుముందు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా కూడా చూడలేదు. సో ఇదేమన్నా కొత్తగానే పెట్టారా లేకపోతే ఎప్పటి నుంచి ఉందా అని కూడా నాకు ఐడియా లేదనమాట అండి. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. సో చూడడానికైతే బ్యూటిఫుల్గా బాగుందండి, బాగా అంత అసలు యాక్చువల్గా నాకు తెలిసి ఈవినింగ్ టైంలో అయితే పార్క్ ఇంకా బాగుంటుందండి యాక్చువల్గా ఉద్యానవనము. ఇంకా నైట్ టైంలో చూస్తే, నైట్ టైం అంటే ఈవినింగ్ అండి 6:30, 7 ఆ టైంలో అయితే ఇంకా బాగుంటుందేమండి, లైటింగ్స్ అన్నీ వేస్తారు కదా, సో బాగా కనిపిస్తుండొచ్చు. సో గీతోపదేశం ఉద్యానవనం అని చెప్పడం వల్ల ఏమో తెలియదు కానీ ఇక్కడైతే సేమ్ అండి, మనకి గీతలో చూపిస్తారు కదండి శ్రీకృష్ణ భగవానులు రథసారథిగా ఉంటారు, వెనకాల అర్జునుడు కూర్చుని ఉంటే ఇలా తిరిగి ఆయనకి గీతోపదేశం చేస్తున్నట్టు ఉంటుంది కదా. సో సేమ్ అలాగే ఉందండి అక్కడ రథము, రథంలో సారథిగా కృష్ణ శ్రీకృష్ణుల వారు, అలాగే వెనక వచ్చేసి అర్జునుడు కూర్చుని ఉన్నట్టున్నారనమాట. సో ఇంకా మేము సరదాగా కొద్దిసేపు అలా తిరుగుతూ ఉన్నాము, కొంచెం చల్లగా గాలి బాగానే వస్తుంది కాబట్టి మేము మిట్ట మధ్యాహ్నం ఎండలో వచ్చామండి, మేబీ 2:30 అలా అవుతుంది అనమాట. సో మేము సరేలే అని చెప్పి ఇంకా రిటర్న్లో వెళ్తూ వెళ్తూ సరే ఒకసారి చూసేసి వెళ్దాం లోపలికి వచ్చాము. సో మంచి ఎండ ఉంది, అయినా కూడా కొంచెం గాలి అయితే బాగానే వస్తుంది అనమాట అండి. ఇంకా మేము తిరుగుతూ చూస్తూ ఉన్నాము, నేను చెప్పాను కదా వీళ్ళు జంట పక్షులు అని చెప్పేసి, జంట పక్షులు అండి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, నన్ను పట్టించుకోరు అనమాట, మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సో ఇంకా సరేలే అయాన్ కూడా పడుకుని ఉన్నాడు కదా అని నేను కూడా కొంచెం ప్రశాంతంగా అయితే ఉన్నాను, వాడు మెలకుగా ఉంటే భయం అనమాట. యాక్చువల్గా ఏంటి అని అంటే మనకి బ్రేక్ దర్శనానికి 6 మందికి ఇస్తారండి టికెట్స్. సో ఇప్పుడు మేమైతే ఇప్పుడు నేను మా వారు పునీత్ అత్తయ్య 4 మెంబర్స్ అయ్యాం కదా, అయాన్కి టికెట్ ఉండదు. సో ఇంకా బాబాయ్ వస్తారు కాబట్టి 5 మెంబర్స్, సో ఇంకొకళ్ళు 6 మెంబర్స్కి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇంకా దర్శనంకి వస్తారన్నారని చెప్పేసి ఇంకా కార్తిక్ గారు అనమాట అండి మా వారు వాళ్ళ ఫ్రెండ్, సో ఇంకా ఆయన కూడా వచ్చారనమాట. సో ఇంకా అందుకని చెప్పి మేము మొత్తం 6 మెంబర్స్ అయ్యాము. సో ఇంకా దర్శనం అయితే మాకు ఈవినింగ్ వస్తుంది అనమాట అండి, మెసేజ్ అయితే ఈవినింగ్ ఇస్తామని చెప్పని అన్నారనమాట. మార్నింగ్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయండి, మనము ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చేసి వాళ్ళకు ఫామ్ అది ఇస్తారు, ఫిలప్ చేసిన తర్వాత డీటెయిల్స్ అవన్నీ రాసుకుంటారు. సో మనకి ఈవినింగ్ టైంలో మెసేజ్ వస్తుంది అనమాట, అంటే ఎన్ని గంటలకు దర్శనం, ఏం దర్శనం ఏంటి అనేది మనకి ఈవినింగ్ మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఏదో నాకు తెలియదండి ఆఫీస్ పేరు నాకు తెలీదు, సో అక్కడికి వెళ్తే ఆ మెసేజ్ చూపిస్తే వాళ్ళు మనకి టికెట్ ఇస్తారనమాట, అమౌంట్ ఇంతని పే చేయాల్సి ఉంటుంది, పర్ టికెట్కి ఎంతో అంత పే చేసి మనము టికెట్స్ తీసుకుంటే మనకి ఏ టైంలో అనేది తెలుస్తుంది అనమాట. సో రేపు మార్నింగ్ మాకు ఎన్ని గంటలకు దర్శనమో తెలియదండి. సో ఇంకా వచ్చేసి ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయితే తలనీలాలు ఇచ్చేది ఉందండి, ఇంకా అందరూ కూడా తలనీలాలు ఇవ్వాలి. సో మా వారిస్తా అన్నారు, మొక్కునున్నారు ఆయన దగ్గర దగ్గర ఒక 1 మంత్ నుంచి నాకు తెలిసి షేవ్ కూడా చేసుకోలేదన్నమాట. సో ఇంకా మా వారు తలనీలాలు ఇస్తారు, అలాగే పునీత్ తలనీలు ఇస్తారు, అలాగే అయాన్కి కూడా తలనీలాలు ఇచ్చేది ఉందండి. ఆల్రెడీ పుట్టెంటుకులు ఇచ్చాము, ఇచ్చి 1 ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇద్దాము తలనీలాలని అనుకుంటున్నాం అనమాట. అత్తయ్య కూడా నేను కూడా ఈసారి కొండకు వచ్చుతాను అని అన్నారనమాట. సో ఇంకా అత్తయ్య ఇస్తారో లేదో చూడాలి, అత్తయ్య ఇష్టము. సో ఈసారి వాళ్ళు మాత్రం ఇచ్చేలాగా ఉన్నారనమాట. సో ఇంకా అంతే అండి, ఇంకా మేము ఇప్పుడు మధ్యాహ్నం ఎండ కదా, సో కొంచెం సాయంత్రం 4:35 ఆ టైంలో ఇద్దాంలే అని అనుకున్నాం అనమాట అండి. సో ఇక్కడ ఉద్యానం మనం అయితే చాలా బాగుందండి, ఈ పువ్వులు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయన్నమాట అండి దగ్గర నుంచి, అంటే స్మెల్ అయితే ఏం లేవు కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయండి పువ్వులు కానీ మొత్తం అదంతా కూడా. సో అంతా తిరిగి చూస్తూ ఉన్నామన్నమాట మేమైతే. అదే అన్నాను, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇది ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని అంటే చాలా రోజుల నుంచి ఉండుండొచ్చు, మనం రాలేదు ఇటు సైడ్ అని అన్నారనమాట. నిజమేనండి, ఎందుకనంటే మాకు కౌస్తుభంలో రూమ్స్ నాకు తెలిసి మాకు మ్యారేజ్ అని కొత్తలో అండి, మాకు మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ టైము మేము అందరం వచ్చామండి ఫ్యామిలీ అందరూ, ఇంకా అత్తయ్య మామయ్య
అలాగే అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ సిస్టర్స్, అలాగే బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా బావగారు అప్పుడు మ్యారేజ్ అయినదనమాట, వాళ్ళు మేము అందరం కలిసి వచ్చామన్నమాట అండి. అప్పుడు వచ్చినప్పుడు యాక్చువల్గా రూమ్స్ విషయంలో, లోషన్ విషయంలో భలే కన్ఫ్యూజన్ అయిపోయిందనమాట అండి. అంటే మేము బుక్ చేసుకున్న అంటే డేట్ మార్పు అనమాట అండి, అంటే ఒకరోజు తేడాలో మాకు ఇచ్చారనమాట. అక్కడ ఎవరు చూసుకోకుండా డే అయిపోయిన తర్వాత వచ్చామన్నమాట మేము. సో అందుకని చెప్పేసి మాకు భలే ఇబ్బంది. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని రావాలని చెప్పేసి ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చామన్నమాట అండి. అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి 16 సంవత్సరాల క్రితం కౌస్తుభంకి వచ్చామన్నమాట. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కౌస్తుభంలో మాకు దొరికినాయి అనమాట అండి రూమ్స్. ఇంతకు తర్వాత మళ్ళీ ఎప్పుడు కౌస్తుభంకి రాలేదు, అదే అనుకున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ కౌస్తుభంకి వచ్చామే అని చెప్పేసి, మేబీ అప్పుడు ఉన్నిందో లేదో నాకు ఐడియా లేదండి. సో ఈరోజు ఆ దారిలో మాకు కనపడితేను ఆగామన్నమాట. సో ఇదేదో పువ్వు బాగుంది అని చెప్పేసి మా వారు చెప్తున్నారు, స్మెల్ కూడా బాగొస్తున్నారు అన్నారనమాట. నేను చెప్పాను పట్టుకోవద్దు, మళ్ళీ అది ఊడిపోతే లేదంటే కట్ అయిపోతే ఇబ్బంది కదా, వద్దు పట్టుకోవద్దు వదిలేసి అని చెప్పారు అంటున్నారు. దూరం చూద్దాం జస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడైతే నాకు బాగా నచ్చిందండి, మొత్తము పార్క్ అంటమా ఉద్యానం అంటమా ఏమంటమా కానీ చాలా బాగుంది అనమాట, పీస్ఫుల్గా ఉందండి. అసలు యాక్చువల్గా ఇలా ఆఫ్టర్నూన్లో వచ్చి చూస్తే చూసినట్టు కూడా అనిపించదు. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ అంటే 9 లోపు, మార్నింగ్ 6, 7, 8, 9 ఆ టైం, ఈవినింగ్ 6 to 6, 7 ఆ టైంలో అయితే బెస్ట్ ప్లేస్ అనమాట అండి ఈ ఉద్యానవనం విజిట్ చేయడానికైతే. సో ఇంకా ఉద్యానవనం అది చూసేసిన తర్వాత కొద్దిసేపు సరదా కబుర్లు అవి చెప్పుకున్న తర్వాత ఇంక మేము బయలుదేరి రూమ్కి అయితే వచ్చేసామండి. సో ఇక మేము రూమ్కి వచ్చేవరకు మంచి అయాన్ అయితే మంచి నిద్రలో ఉన్నాడు, పునీత్ కూడా నిద్రపోతున్నాడు, ఇంకా అత్తయ్య అయితే ఫోన్ అది చూసుకుంటున్నారనమాట. సో ఇంకా మేము కొద్దిసేపు ఒక 1/2 అవర్ అలాగా పడుకున్నాం రిలాక్స్డ్గా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బాల్కనీలోకి వచ్చామండి. నిన్న కూడా చూపించాను కదా నాకు ఇక్కడ చాలా చాలా నచ్చింది అనమాట అండి, వెంకటేశ్వర స్వామిని అయితే అలా చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపించింది అనమాట. ఇంకా సరే సాయంత్రము 4, 4:30 అవుతుందని చెప్పేసి ఇంక ఇలా బయటకు వచ్చామన్నమాట, సరదాగా కొద్దిసేపు కబుర్ చెప్పుకుందాం అని చెప్పేసి నేను మా వారిద్దరం ఇలాగ బాల్కనీలోకి అయితే వచ్చామండి. ఇక్కడ మొత్తం అండి ఈ వికాస్ నిలయం చుట్టూరు బాదం చెట్లే అనమాట అండి. సో బాదం కాయలు కూడా విపరీతంగా కాసున్నాయన్నమాట, వెంకటేశ్వర స్వామిని అయితే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుందండి. సో ఇక్కడ బాదం కాయలు చూడండి ఎంత బాగా కాసున్నాయో, పచ్చివేనండి ఇంకా మాగలేదు. యాక్చువల్గా మాగితే అయితే రెడ్ కలర్గా వస్తాయి, సో ఇప్పుడు పచ్చివే కాబట్టి గ్రీన్ కలర్లోనే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడ రూమ్స్లో ఎవరెవరు ఉండాలి, 2 రూమ్స్ తీసేసుకున్నాం కదా, నైట్ ఎవరు ఎక్కడ స్టే చేయాలి అని అంటేను ఇంకా బాబాయి, కార్తీక్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వికాస్ నిలయంలోనే ఉంటామని చెప్పని అన్నారనమాట. ఇంకా మేము మా ఫ్యామిలీ, నేను మా వారు పునీత్ అయాను, మేము అక్కడ కౌస్తుభంకి వెళ్ళి అక్కడ ఉందామని డిసైడ్ చేసుకున్నాం అనమాట అండి. ఇంకా చెప్పాను కదండి మొత్తం యాక్చువల్గా ఎక్కడ మీరు ఇవి గెస్ట్ హౌసెస్ లేదంటే రూమ్స్ ఇవి చూసినా కూడా మొత్తం అన్ని కార్లు అండి, ఫుల్గా ఈ కొస నుంచి ఆ కొస వరకు పెట్టేస్తున్నారనమాట. సో ఇంకా మేము సరదా కొద్దిసేపు కూర్చుని ఉన్నాము, ఇంకా టీ తాగుదామా, టీ కానీ కాఫీ కానీ ఏమైనా తాగుదామా వేడిగా, తాగేసిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిపోదాము కౌస్తుభం దగ్గరికి. ఇంకా వెంట్రుకలు కూడా ఇవ్వాలి కదా మళ్ళీ పొద్దుపోతే ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా మేమైతే కౌస్తుభంకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యామండి. ఈ వికాస్లో రూమ్స్ అయితే నాకు చాలా చాలా నచ్చినాయి అండి, కానీ మేము కౌస్తుభంకి వెళ్తున్నాం అనమాట. కౌస్తుభంకి వెళ్ళేసి అక్కడ కూడా అంటే చాలామందికి ఉన్నాం కదండి, ఒక 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక రూమ్లో అందరం అడ్జస్ట్ అవ్వలేము కదా, బెడ్స్ ఓన్లీ 2 ఉంటాయి. అందుకని చెప్పేసి 2 రూమ్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ వెంట్రుకలు ఇవ్వాలన్నమాట అండి, మావారు, అయాను, అత్తయ్య, పునీత్ అందరూ కూడా వెంట్రుకలు ఇస్తారనమాట. సో ఇక తల్లీలాలు ఇవ్వాలంటే అక్కడ కౌస్తుభంలో అయితే మినీ కళ్యాణ్ కట్ట కౌస్తుభం కిందనే ఉంటుందన్నమాట అండి, కౌస్తుభం బిల్డింగ్లోనే ఉంటుంది. సో అక్కడ ఇచ్చేయచ్చు. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే లేదండి, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి. ఈలోపు టీ కాఫీ అది తాగుదామని చెప్పేసి బయలుదేరామన్నమాట. కిందకి కొంచెం ముందుకు వెళ్తే ఉందన్నమాట అండి, మనకి మామూలుగా ఎక్కడైనా కూడా రూమ్స్ దగ్గర మనకి దొరుకుతూనే ఉంటాయి, కాఫీ టీ అన్నీ కూడా స్టాల్స్ పెట్టి అమ్ముతూనే ఉంటారు. సో ఇంకా మేమైతే టీ కానీ కాఫీ కానీ తాగుదామని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా ఆయన కార్తిక్ గారు అయితే మంచి నిద్రలో ఉన్నారని చెప్పేసి ఇంకా ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఇంకా బాబాయ్ అయితే ఇక్కడ ఏదో కార్లో పని ఉందని చెప్పి వచ్చినారనమాట అండి. సో మేము కూడా చూడండి కార్లు కార్లు అని చెప్తాం కానీ చుట్టూ అందరూ ఇప్పుడు మేము కూడా అండి మేము కూడా అండి మాదొక బాబాయ్ కార్ ఒకటైతే కార్తిక్ గారి కార్ అనమాట, 2 కార్లు. అలాగే అందరూ కూడా 2-3 కార్లు వేసుకొచ్చి ఉంటారు, లేదంటే ఒక పెద్ద వెహికల్స్ వేసుకొచ్చి ఉంటారు కదా, మొత్తం అనమాట అండి కొండ మీద అంతా కార్ల భయమే అనమాట. దానితోటి ఏంటంటే మేము వచ్చిన రోజు కూడా చాలామంది విఐపీస్ కూడా వచ్చిన్నారండి, రేపు మార్నింగ్ వాళ్ళు కూడా చాలామందికి దర్శనాలు అయ్యి కూడా ఉండొచ్చు అనమాట. సో ఇంకా మేము వచ్చేసి ఇక్కడ కాఫీ టీ తాగుదామని చెప్పేసి వచ్చామండి. నేనైతే
నేను పునీత్ అయితే కాఫీ తీసుకున్నాం అనమాట. బాబాయ్ అయితే టీ తాతానని చెప్పేసి బాబాయ్ టీ తాగారు. ఇంకా మావారు వచ్చేసి పాలు తాగుతున్నారనమాట. యాక్చువల్గా టీ తాగుతారు మావారు, కానీ ఆయన ఏదో అంటే కొంచెం ఏదో ఏదో మొక్కుబడి ఉందంటండి. ఒక 21 డేస్ వరకు ఒక్క పూటే భోజనం చేస్తాను, టీ కాఫీ ఇవన్నీ కూడా ఏమి అసలు తాగట్లేదు అనమాట. ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే లంచ్ చేస్తున్నారు, ఇంకా మిగతా అంతా పాలు పళ్ళు ఇవే అనమాట అండి. టీ కాఫీ కూడా తాగట్లేదేమో మరొక 1 వీక్ నుంచి అయితే. ఇంకా దగ్గర ఇంకో 15 డేస్ ఉన్నట్టుంది ఆయనకి, మరి ఏదో మొక్కుందో ఏమో తెలీదు. సో అందుకని చెప్పి ఆయన పాలే తాగుతున్నారనమాట, టీ కాఫీ కూడా ఏం తాగలేదు. సో ఇంకా అత్తయ్య అయితే ఆల్రెడీ టీ కాఫీ ఏం తాగరు కాబట్టి ఇంకా అత్తయ్య రూమ్లోనే ఉన్నారు. ఇంకా కార్తిక్ గారు కూడా ఆయన పడుకుని ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన కూడా డిస్టర్బ్ చేయలేదు. మేము వచ్చాము కిందకి. మేమైతే ఇక్కడ ఇంకా కాఫీ టీ తాగేసిన తర్వాత ఇంకా వెళ్దాము. ఇంకా ఇక్కడ రూమ్ ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేస్తారో, ఇంకా మిగతా వాళ్ళు అక్కడ కౌస్తుభంలో ఉందామని చెప్పేసి. మనకేంటంటే కౌస్తుభంకి అయితే మినీ కళ్యాణ్ కట్ వచ్చేసి మనకి కౌస్తుభంలోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి. సో పెద్ద ఎక్కువ రష్గా కూడా ఉండదు, ఎందుకంటే ఓన్లీ ఆ కౌస్తుభంలో స్టే చేసిన వాళ్ళే కదా వచ్చి అక్కడ తలనీరాలు ఇస్తారు కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మేము అక్కడికే వెళ్ళి చేయించుకుందామని అనుకున్నాము. సో టీ తాగేసి సరదాగా ఒక 10 నిమిషాలు అయితే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అండి, కబురు చెప్పుకుంటూ ఉన్నాము. సో వెళ్దామని చెప్పేసి ఇంకా అత్తయ్య అయితే కౌస్తుభంకి ఈరోజు ఇంకా రాలేదండి, అక్కడే వచ్చినప్పటి నుంచి వికాస నిలయంలో ఉన్నారు కదా, ఇంకా సాయంత్రం తీసుకుని వచ్చామన్నమాట. సో ఇంకా వచ్చేసి ఇక్కడ స్టే చేద్దాంలే అని చెప్పి అనుకున్నాం. మేము ఇక్కడే ఉందాము, ఇంకా బాబాయ్ కార్తిక్ గారు వాళ్ళు అక్కడ ఉంటారు, ఆ రూమ్లో ఉంటారు, స్టే చేస్తారనేది అనుకున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చాము. ఇక్కడ మనకి కౌస్తుభంలో అయితే 2 లిఫ్ట్లు ఉంటాయండి. సో 2 సైడ్లు 2 లిఫ్ట్లు ఉంటాయన్నమాట. ఎప్పుడు మనకి ఏది కావాలనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు, అంటే ఏ తొందరకు వస్తే అది యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ వ్యూ చాలా చాలా బాగుందన్నమాట అండి, చూస్తున్నాను నేనైతే. సో ఇల్లులు అయితే ఎంత చిన్న చిన్నగా కనపడుతున్నాయండి, కొండలు కూడా, ఆకాశం అంతా కూడా అండి, ఎంత బాగుందోనండి. నిజంగా సీనరీ చాలా చాలా నచ్చింది నాకైతే. యాక్చువల్గా ఈ సీనరీ అనే కాదండి, మనకి కొండ మీద ఏది చూసినా కూడా చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా చాలా చిన్న చిన్నగా ఇల్లులు చూడండి, ఎంత చిన్న చిన్నగా కనపడుతున్నాయో, కొండలు, పచ్చదనము అంతా కూడా అండి, చాలా చాలా బాగుందన్నమాట అండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అండి. చెప్పాను కదా రూమ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అండి, సేమ్ మనకి వికాస నిలయంలో ఎలా ఉందో రూమ్ ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. సో ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా మా వారు అయితే టెన్షన్ పడుతున్నారు, ఇంకా మెసేజ్ రాలేదంట. సో అది చూస్తున్నారనమాట. సో మార్నింగ్ ఆయనతో పాటు క్యూ లైన్లో ఎవరు ఉంటే ఆయనకి కాల్ చేసి కనుక్కున్నారు. కనుక్కుంటే మనకి ఒక రిసిప్ట్ ఇచ్చి ఉంటారు కదండి, దాని మీద ఏదో నంబర్ ఉంటుందట, దాన్ని మెసేజ్ ఎస్ఎంఎస్ ఏదో సెండ్ చేయాలి, చేసిన తర్వాత మెసేజ్ వస్తుంది అని చెప్పి అని అన్నారనమాట. సో ఆయన ఆ పనిలో బిజీ ఉన్నారనమాట అండి. సో ఇంకా మన ఇంకా మెసేజ్ రాలేదు అనేసి ఆ టెన్షన్లో ఉన్నారనమాట. సో మెసేజ్ వస్తుందిలే, కొంతమందికి 7:38, 9 ఆ టైంలో కూడా వస్తుంది అని చెప్పి అని అన్నారు అక్కడ ఉండేవాళ్ళు. సో అందుకని చెప్పి ఇంకా ఈలో పద అందరం వెళ్ళి తల్లీలాలు ఇచ్చేసి వద్దాం, తల్లీలాలు అయితే ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా రెడీ అవుతూ ఉన్నామన్నమాట. కిందనేనండి, కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే అనమాట. సో ఇంకా సరేలే మిగతా పనులని తర్వాత చూసుకోవచ్చు, నేను అదే చెప్పాను, ఎస్ఎంఎస్ పంపించాను అని అన్నారనమాట మా వారు. సరే మెసేజ్ వస్తుందిలే, ఇంకా పద ఇంకా ఆలోచించకుండా పద వెళ్ళేసి వెంటుకలు ఇచ్చి వద్దామని చెప్పని అన్నాను. ఇక్కడ వచ్చేసి మా పునీత్ మా వారు డ్రెస్ వేసుకున్నారండి, అందువల్ల వాడిది లూజ్గా ఉందన్నమాట. నేను చేంజ్ చేసుకోరంటే కూడా చేంజ్ చేసుకోకుండా వాడు అలాగే ఉన్నాడు. సో మా బుడ్డోడు అయితే భలే నిద్రపోయాడండి, జస్ట్ ఇప్పుడే లేచాడు అనమాట, మధ్యాహ్నం అంతా భలే నిద్రపోయాడు మా వాడు. సో ఇంక అందరం అయితే బయలుదేరామన్నమాట అండి, తలనీళ్ళు ఇవ్వడానికి కిందకైతే బయలుదేరామన్నమాట. నేను మాత్రం 3 కత్తెరలే ఇస్తానండి, 3 దగ్గర మామూలుగా వాళ్ళు 3 సైడ్లు 3 కత్తెరలు తీసుకుంటారు కదా. సో 3 కత్తెరలు మాత్రమే ఇస్తాను నేనైతే, ఇంకా మిగతా వాళ్ళైతే తల్లీలలు ఇస్తానని చెప్పారనమాట. ఇంకా వాళ్ళైతే వెంట్రుకలు ఇస్తారు. ఇంకా అదే అండి, మేము కిందకైతే వచ్చామన్నమాట. ఇక్కడ మనం కిందకు వచ్చిన తర్వాత తలనీరాలు ఇచ్చే దగ్గర ఎవరైతే తలనీరాలు ఇవ్వాలనుకుంటారు, గుండె ఎవరైతే చేయించుకుంటారో అక్కడ సేమ్ అండి మనకి ఫోటో తీసుకుంటారనమాట అండి. ఫోటో తీసి వాళ్ళని పంపిస్తారనమాట. కొంచెం కొత్తగా అనిపించింది ప్రొసీజరు, అంతకుముందు లేదు, ఈసారే చూశాను నేను. అంతకుముందు మామూలుగా వెంట్రుకలు ఇచ్చేప్పుడంతా నార్మల్గానే ఇచ్చేసారనమాట. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఫోటో తీస్తున్నారనమాట అండి, చూస్తున్నారు కదా, ఎవరైతే వెంట్రుకలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీస్తారనమాట. వాళ్ళకి ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ మీద నంబర్ ఉంటుందన్నమాట, అంటే ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ నంబర్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేసి ఇస్తారనమాట. సో అదే అండి, అక్కడ వెళ్ళిన తర్వాత ఫోటో తీసి టోకెన్ ఇస్తున్నారనమాట, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. సో మామూలుగా ఏంటంటే కత్తర్లు ఇచ్చుకునే వాళ్ళకి అవసరం లేదంటండి టోకెను, గుండు చేయించుకునే వాళ్ళకి మాత్రమే కావాలంట. సో వీడియో చాలా లెందీ అయిపోయిందండి. సో నేను కంటిన్యూషన్ని రేపటి వ్లాగ్లో పోస్ట్ చేస్తానులేండి, మీరైతే మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.